Nana. Nana. Take the bodies. Nana. Nana. Murko. 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 దుర్మార్గులు వాళ్ళ మనుషులు కాదు, అన్యాయంగా చంపేశారు. ఎవరు వాళ్ళే సార్? ఆ నలుగురే. నలుగురా? వాళ్ళ బర్త్ నంబర్స్? వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్. రిజర్వేషన్ లేకుండా ఎలా ట్రావెల్ చేశారు? వాళ్ళ క్లోజ్ అండ్ ఆయన మేనేజ్ చేశాడు. క్లోజ్? ఏ అటెన్షన్ తీసుకురండి. వాళ్ళతో పాటు వీళ్ళు మందుకు వచ్చారు సార్. ఎవరు వాళ్ళు? ఎవరు సార్? ఆ నలుగురు ఎవర్రా? వాళ్ళ ఫ్యాన్స్ సార్. ఫ్యాన్సా? యా. నువ్వు ఎవరా? సినిమా యాక్టర్ రా? ఫ్యాన్స్ అంటానికి చెప్పేవరు? అమ్మతో నాకు తెలియదు సార్. తెలీదా? తెలియదు సార్. తెలియకుండానే మందు కొట్టారు. బాబాయ్ పోలీసు పోలీస్ శాఖ మళ్ళీ పోలీసులు ఉంటారు మనుషులు పోలీసానికి. మీ పేర్లు అడ్రస్లు రాసి ఇక్కడ సంతకాలు చేయండి. సంతకం? మా అడ్రస్లు ఎందుకు? అది ఇక్కడ రూలు. మన ఎవరు? ఎవరు? మీ అబ్బా కొంప చుట్టాడు అకాడమీకి ట్రైనింగ్ వచ్చిన ఎస్ఐలో చెప్పించేయి. రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం. అనో యూ మస్ట్ బి టైన్. మీ ఫాదర్ సామాన్లు ఆ రూమ్లో వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. సెక్యూరిటీగా కానిస్టేబుల్ మీతో పంపిస్తున్నాను జస్ట్ ఇన్ కేస్. వెల్కమ్ వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ 2004. మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను. లైన్లను చూడడానికి. వెరీ గుడ్, మంచి చర్చ్ ఆఫ్ యూమర్ ఉంది మీ దగ్గర, పర్టికులర్ గా నీ దగ్గర. ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడే వేసేయండి, ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు. ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకుండా కలిసేట్టు కాల్చేస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి? రింగ్ టోన్ సార్. రింగ్ టోన్? ఏ పాట? వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్. వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్? ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా? తెలీదు సార్. అయితే తెలుసుకో, ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు. ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్. గో, టేక్ ద గన్ అండ్ రన్. 3 నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు, ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు. ఈ 3 నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు. మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు. దిస్ ఇస్ మై అకాడమీ. ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి, అవి చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి, మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకోండి. ఒరే, వాడు కళ్ళు వాడు ఎవరైనా చూస్తే కదా డేంజర్ మనిషిలో కనపడుతున్నాడు. అవునరా, అప్పు సొప్పు చేసి మన ఊర్లో బతికేట బెటర్, వెళ్ళిపోతారా? బయటికి వెళ్తే బొక్కలు వేసేస్తారు. ఆ బాధలు ఇక్కడే పడదాం, వచ్చేస్తాడు. సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారన్నమాట. ఐ లైక్ ఇట్. యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో. భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు. గెట్ రెడీ బాయ్స్, ఐ విల్ సీ యూ టుమారో. అదేంటయ్యా, ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులారా పాటు చేస్తున్నారు? నానా బాధపడి అన్ని టెస్టులు పాస్ అయింది, వెనక్కి వెళ్ళిపోవడానిక. సరే మీ కర్మ, ఇక్కడ రూల్స్ చూద్దాం. వినండి, తెల్లవారుజామున 5 గంటలకల్లా సైరన్ మోగుతుంది, వెంటనే లేవాలి. మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా? అది కూడా చెప్తా. 6 గంటలకి ప్రేయర్ ఉంటుంది, 7 గంటలకి టిఫిన్ పెడతారు. ఏం పెడతారు? ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటా ఏంటి, ఒక ఇడ్లీ పెట్టి 1/2 గ్లాస్ పాలు ఇస్తారు. లంచ్ లో ఏం పెడతారండి? ఒక కప్పు రైస్, పప్పు. కప్పు అంటే 1/2 కప్పు సైజులో ఉంటుంది అనుకోకండి, టీ కప్పులో సగం ఉంటుంది. లంచ్ అవగానే రెస్ట్ అండి. 1:30 నుంచి ఓరల్ క్లాసెస్, అంటే పాఠాలు చెప్తారు. 4 గంటలకు పేరేడు, 5 గంటల నుంచి 6 గంటల దాకా గేమ్స్, 8 గంటలకు డిన్నర్, 9 గంటలకు రోల్ కాలు. ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకుని వదిలేస్తాం, రాత్రంతా మీరు అక్కడే ఉండాలా. దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం. అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పని ఏంటి సార్? అన్నలు ఉండేది అక్కడేగా.
ఇది అన్యాయం సార్. అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు అనుకుని మా మీద ఏదైనా నగైత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మరి పోలీసు ఉద్యోగం అంటే ఏమనుకున్నారు? అప్పుడు ఏమైంది, ఇంకా చాలా ఉంది. అదిగో ఒక వికెట్ పడింది. అసలు పేరు వీరభద్రం. ఏం నువ్వు చేసింది? నాకు రావట్లే సార్. నాకు రావట్లే సార్. ఐ నో హౌ టు టీచ్ యూ. ఐ హావ్ వన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ. అవునరా, మరి చిన్నపిల్లలు పెట్టినట్టు పెడుతున్నారు. చిన్నపిల్లల అన్నప్రాసన రోజే అంత తిన్నానంట. ఏంట్రా ఇది, ఏంటిది? చూడరా భలే ఉందిరా, ఏ నవాబుదో బిల్డింగ్ అది. ఇలాంటివంటి నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినే. మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలిరా. రాత్రులు వద్దురా, పగలు వెళ్దాం. మా టీవీ న్యూస్ కు స్వాగతం. నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు. హత్యకు గురైన ప్రసాద్ రావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు. మా నాన్న నా కోసం వాళ్ళతో గొడవ పడ్డారు, కానీ వాళ్ళు ఇలా చంపుతారని ఊహించలేదు. ఈ నలుగురు యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భరత్ చెప్పారు. ఆ నలుగురు కురాళ్ళు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలం. ఆ నలుగురు న్యాయాలు నాకు దొరికితే బాంబు పెట్టి లేపేస్తా. బాబు నీది కడప? అవును అనుకున్నానులే. ఏమయ్యా, మీరు కూడా ఆ ట్రైన్ కాగా వచ్చింది? కొంపదీస ఆ నలుగురు మీరేనా ఏంటి? బలవంతంగా రావడం చాలా కష్టంరా బాబు, బెగిలి దిగిపోయినాయి. వాళ్ళేదో సరదాగా విషయం మాత్రం చాలా సీరియస్ రా. ఆ నలుగురు మనమే అని తెలిస్తే అసలు మనం అదే ట్రైన్కి వచ్చినట్టు వాడికి ఎలా తెలుసు రా? నేనే చెప్పేవాడు. వెంకీ మనం ఎప్పుడు వచ్చాం? నిన్న. మొన్న. ఇగో వెంకీ నువ్వేమన్నా అనుకో, ఈ మధ్య నీకు సరిగ్గా బుర్ర పని చేయట్లే. ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది. ఎంట్రీ బుక్ లో మనం రోజు ముందు వచ్చినట్టు డేట్ మారిస్తే మనం బయటపడిపోవచ్చు. ఏమైందిరా అసలు నిన్న ఎలా పొగడాలో నాకు అర్థం కాలేదురా. అభినందన సభలకు ఇది సమయం కాదు సూర్యబాబు. ముందు పని చూడాలి. పని చూడాలంటే ఎంట్రీ బుక్ ఆ యోగ్ గార్డ్ రూమ్ లో ఉంది. అంటే పులిపోన్ లో మాంసం విసిరి వెనక్కి తెచ్చుకోవడం అన్నమాట. తప్పదు బుజ్జి, రిస్క్ తీసుకోవాలి. పదండి.